నంజాలలో ర్యాపిడ్ టెస్టింగ్ ను నిర్వహించే డిటెక్షన్ స్టేషన్ ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, నంజాల ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి తదితరులు పాల్గొని ప్రారంభించారు. డాక్టర్ లోపల వచ్చి బయట పేషెంట్ ఇక్కడ కూర్చొని దాని తర్వాత రోడ్ వాక్ కానీ జనరల్ కౌన్సిలింగ్ కానీ ఇలా చేసుకోవచ్చు. సో దానికి చాలా ప్రొటెక్షన్ ఉందన్నమాట డాక్టర్కి ఇందులో. సో అలాగనేసి ఇట్లాంటి పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అయిపోయింది డాక్టర్. ఒక 5 టెస్టింగ్ ఛాంబర్స్ని ఆనంద్ అండ్ అగస్త్య మన కర్నూలు ఈ డొనేట్ చేస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే మళ్ళీ ఈ యొక్క సొల్యూషన్ని చూసి కలెక్టర్ గారు మొత్తం 15 కూడా మనం ఆర్డర్ చేద్దామని చెప్పేసి, అయితే 15 ఆర్డర్ చేస్తే కూడా కాస్ట్ కాస్ట్ బేసిస్ మీద మాత్రమే ఇస్తాము, మాకేం లాభం అవసరం లేదని చెప్పేసి కూడా చెప్పడం. నిజంగా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ యొక్క కోవిడ్ టెస్టింగ్ స్టేషన్ వల్ల డాక్టర్లు, ముఖ్యంగా డాక్టర్లు, ఎందుకంటే వాళ్ళు ముక్కులో కానీ లేకపోతే నోట్లోంచి తీసేటప్పుడు ఎవరైనా తుమ్మినా లేకపోతే ఏదైనా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం డాక్టర్ల కోసం ఈ యొక్క స్టేషన్ని ఉపయోగిస్తున్నారు. కేరళలో బాగా ఉపయోగించారు. ఇది మొట్టమొదటిసారి మన కర్నూలు జిల్లాలో మనం ఇక్కడ వీళ్ళు డొనేషన్ వల్ల అలాగే కాస్ట్ కాస్ట్ బేసిస్ మీద మన కర్నూలు జిల్లాకి 15 ఇచ్చారు. కాబట్టి ఇలాంటివి ఎన్నో ఉపయోగకరమైన పరికరాలు డాక్టర్ల కోసం కూడా తీసుకొస్తే వాళ్ళు కూడా ఎంతో ధైర్యంగా ముందుకు వచ్చి టెస్ట్ చేయడానికి వీలు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క టెస్టింగ్ స్టేషన్ని ఉపయోగించి ఇంకా ఎక్కువ మందికి టెస్టులు చేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రత్యేకంగా సాగరేసే వాళ్ళకి ధన్యవాదాలు.